అంటే ఎందుకు అంటే నాగార్జున సాగర్ని పర్టికులర్గా ఎందుకు ఎంచుకున్నారు నాగార్జున సాగర్ అనేది అప్పుడు వచ్చిన మాకు ఉప ఎన్నిక ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఓకే అక్కడ అంతా పెద్ద పెద్ద భూస్వాములు రెడ్లు వాళ్ళ మధ్యలో ఒకసారి మనం పోటీ చేసి మనకి ఎన్ని ఓట్లు వస్తాయని అచ్చ అంటే టిఆర్ఎస్ తరఫున ఉన్నది బహుజన బిడ్డే కదా బహుజన బిడ్డేట్లయితే అగ్రవర్ణాల చెంచాతన్ ఓహ్ అచ్చా అతను పోటీ చేసినటువంటి ఆ వ్యక్తి తన వర్గానికి నాయకుడు కాదు ఓకే తన వర్గానికి నాయకుడు కాదు ఓకే తన వర్గాల తరఫు నుంచి ఒక బొమ్మ ఒక స్పూన్ ఓకే అంతే వాడు మావాడేగా అనుకుంటారు అంటే మీ వాడు పరాయవాడ ఎట్లా గుర్తిస్తాడు అంటే ఆ మిగతా పార్టీల్లో ఉంటే మీ వాడు కాదా ఆ పార్టీలలో ఉన్నప్పుడు పోస్ట్ ఉంటుంది కానీ పవర్ ఉండదు వాళ్ళకి ఓకే పోస్ట్ ఇస్తారు అది పవర్ కాదు అది పవర్ డిఫరెంట్ పోస్ట్ అట్లా ఓకే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే మన బోయేవాడు చెట్టు చాటును కూర్చొని వల పెడతాడు సార్ వలబెట్టి తన సంచిలో ఉన్న పావురాన్ని వలలో పెడతాడు పైన పోయే పావురాలన్నీ మా పావురమే కదా అని అవి వచ్చి వలలో వాళ్తాయి ఈ బోయవాడు మొదట తన పెట్టిన పావురాన్ని తీసి సంచిలో జాగ్రత్త పెట్టుకుంటాడు మిగతా పావురాలన్నీ గొంతులు కోసుకొని మంచి కాల్చుకొని తింటాడు ఈ మొదట పెట్టిన పావురమే మీరన్నా సాగర్ అదే అన్నమాట మా అన్ని పావురాలి సంచల పెట్టిన పావురాలి ఈ అని చూపిస్తే మేము ఉచ్చుల పడతాం మంచిగా మంట పెట్టి కాల్చుకొని తింటాడు సాయంత్రానికి ఎస్సీలైనా అయినా కూడా అంత అదే కేవలం ఇప్పుడు ఈ దేశంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఆయా పార్టీలో ఉన్న అణగారిన వర్గాలు ఎక్కడైనా మాట్లాడగా విన్నారా మీరు ఎక్కడ నింటరా మా బడ్జెట్ ఏందని బడ్జెట్ పెట్టేటప్పుడు మాట్లాడతారా దళితుల మీద దాడులు జరిగేటప్పుడు మాట్లాడతారా ఈ వర్గాలకు సంబంధించిన ఏ దాడి జరిగినా ఏ అట్రాసిటీ జరిగినా ఏ అన్యాయం జరిగినా ఈ అణగారిన వర్గాలు ఒక్కళ్ళు ప్రశ్నించరు ఎందుకు ప్రశ్నిస్తే తెల్లారి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఓకే మంచి మంట మీద ఉన్నారు వాళ్ళకి అయితే అంటే ఇప్పుడు మీకు ఈ పార్టీలని శత్రు పార్టీలా ఇప్పుడున్న పార్టీలు ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పార్టీ ఇప్పుడు మీరు మీరు ఏమి అడ్రస్ చేయాలి అణగారిన వర్గాలు తొంభై శాతం ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో పవరు వాళ్ళ చేతిలో పార్టీ పెట్టకుండా మీరు ఎట్లా రూల్ చేస్తారు మీరు ఎట్లా అధికారంలో అది తప్పు కదా ఓకే వాళ్ళకేమో ఏవో స్కీములని ప్రకటిస్తారు ఇల్లు లేని వాడికి ఇల్లు అంటావు బియ్యం లేని వాడికి రేషన్ కార్డు అంటావు మరి నువ్వు ఎవరికి రేషన్ కార్డు ఇస్తున్నావో వాళ్ళకే అధికారం ఇవ్వరాదు ఎంత రాంగ్ ఇది రేషన్ కార్డు లేదన్న వాళ్ళకి ఇల్లు లేదన్నావు వాళ్ళకి తింటానికి తిండి లేదన్నావు మరి వాళ్ళ చేతిలో పవర్ ఉండాలి కదా అంటే వాళ్ళకి ఏమో రేషన్ కార్డు ఇస్తావు నువ్వేం సింహాసనం మీద కూర్చుంటావు ఆ సింహాసనం రేషన్ కార్డు పొందేటోడు కావాలి కదా అంటే అధికారాన్ని లాక్కోడే కానీ ఎవరిని ఇస్తారా ఇవ్వరు అందుకని వైదోలగం నువ్వు అసలు ఆర్గ్యుమెంట్లో నుంచే ఆ పార్టీ పనే చేయబాకు నువ్వు నీకు ఈ ప్రజలతో ఏం పని అంటున్నాం మనం ఈ ప్రజలతో నీకేం పని అసలు ఓకే ఆ లారీలల్లా టాటర్ల సభలకి మీ కుటుంబాల వల్ల ఎక్కించుకొని పో మా వచ్చి మా జనాన్ని ఎక్కించకపోతే ఎందుకు నీ జనం వద్దా వాళ్ళని తీసుకుపో సభకి మొన్న హుజరాబాద్లో ఎందుకు పోటీ చేయలేదు మరి హుజరాబాద్లో మేము ఆ సందర్భంలో క్లీనరీ మీటింగు ఈ పాదయాత్ర పని ఈ కార్యక్రమాల్లో ఉన్నాం సార్ అక్కడ మాకు నిర్మాణం దేశాన్ని అట్రాక్ట్ కదా మీకు కొంచెం కరెక్ట్ నాగార్జున సాగర్ లో ఉన్న నిర్మాణము అక్కడ ఉన్నటువంటి నిర్మాణం ఇక్కడ లేదు ఓకే అందులో ఒక శాంపిల్ కోసమే పోయిన తప్ప పార్టీ కాదు కదా ఏం తెలుసుకున్నారు సర్వేలో అక్కడ సాగర్ అసెంబ్లీ షాంపిల్లో మాకు ఓట్లు పడతాయి మూడు వేలు పడ్డాయి అక్కడ ఓకే కాబట్టి అది కూడా మా క్యాడర్ వేసిన ఓట్లు అవి అదే వన్ మంత్ క్యాంపెనింగ్ అది ఓకే ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు